మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం సీతా ఫణి గారు రాసిన స్వర్ణ కవచం అనే కథ విందాం. ఈ కథ ఫేస్బుక్లోని మన కథలు మన భావాలు సాహిత్య గ్రూప్ వారు నిర్వహించిన నేను సైతం కథ రచనకు 17 పోటీలలో ప్రత్యేక బహుమతి పొందిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. హేమంత ఋతువైన టైం 8 దాటేసరికి నులివెచ్చని సూర్యుడి కిరణాలు తన మీద పడుతుంటే బద్ధకంగా లేచి ఫోన్ చూసుకుంది స్వర్ణ. అమ్మో, 8 దాటేసింది, లేవాలి అనుకుని దుప్పటి తీయబోయింది. కానీ ఇంకా చలికాలం గుర్తుగా దుప్పటి తీయగానే చలిగా అనిపించేసరికి, ఆ ఇప్పుడు లేచి నేను చేసే పనే ఉందిలే, ఒక్కదాన్నేగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకుంటూ మళ్ళీ ముసుగేసింది. కానీ నువ్వు ఒక్కదానివే కాదు, లోపల బొజ్జులో నేనున్నాను అని చెప్పడానికో ఏమో ఆకలి మొదలైంది స్వర్ణకి. దాంతోపాటు ఏదో సీతాకోక చిలుకలు తిరుగుతున్నట్టు ఒక రకమైన గిలిగింతలు. ఇక చేసేది లేక లేచి తన పనిలోకి దిగింది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది తనకి, ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు, లేచేసరికి వేడిగా ఒక కప్పు కాఫీ, ఇంకా రుచిగా తినడానికి ఏమైనా చేసి పెట్టేవారుంటే చాలు అనుకుంటూ కాఫీ తీసుకొని సోఫాలో కూర్చుంది. నువ్వు నాతో ఉంటే బాగుండే సూర్య అనుకుంటూ కళ్ళు వర్షిస్తుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా ఒక 50 ఏళ్ల వ్యక్తి. ఎవరు అన్నట్లు చూస్తున్న స్వర్ణతో, నమస్తే అమ్మా, నా పేరు ఆర్కే, ముందు లైన్లోనే మా ఇల్లు. మీకు ఇంట్లో పనికి సహాయం కోసం మనిషిని వెతుకుతున్నారని మా వాచ్మెన్ ద్వారా తెలిసింది అంటూ చెప్తుంటే, ఓ అవును, లోపలికి రండి అని పిలిచింది. అవును, ఒక ఇంట్లో పని మాత్రమే కాదు, నాకు వంటకు కూడా కావాలి. అలాగే ఇప్పుడు కాదు కానీ 9వ నెల పడిన దగ్గర నుంచి ప్రసవం తర్వాత ఒక 3 నెలల దాకా నాతో పాటు ఇంట్లోనే ఉండాలి. అప్పటిదాకా కాస్త నాకు పనిలో సహాయం చేసి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. దీనికి ఓకే అనుకుంటేనే మిగతా విషయాలు మాట్లాడుకుందాం చెప్పింది స్వర్ణ. అలాగేనమ్మా, వంట బాగానే వచ్చు, ఇంటి పని బయట పని కూడా వచ్చు చెప్పాడు ఆర్కే. స్వర్ణ కాసేపు ఆలోచించి మ్యాగీ ప్లేట్లో పెట్టుకొని వచ్చి తింటూ మనసులో, ఎవరినైనా ముందు 2 రోజులు చూడాల్సిందే కదా, సరే ఓకే చెప్పి చూద్దాం అనుకొని, సరే అయితే రేపటి నుంచి రమ్మనమని చెప్పండి, మీ ఆవిడ పేరు అడిగింది స్వర్ణ. అలాగే, రేపు ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తానమ్మా చెప్పాడు ఆర్కే. వచ్చేస్తాను అని విని కంగు తింది స్వర్ణ. అదేంటి, పనిలోకి వచ్చేది నువ్వా? అవునమ్మా, నేనే. వంట బాగా చేస్తాను కానీ శాకాహారం మాత్రమే, అదొక్కటే కాస్త పట్టింపు నాకు. మిగతా ఇంటి పని బయట పని ఏదైనా మీరు వంక పెట్టకుండా చేసేస్తాను అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆర్కే. స్వర్ణకి ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపు. ఈ రోజుల్లో అన్ని పనులు అందరూ చేస్తున్నారు, తప్పేంటి అంటుంది మెదడు. ఎంత రోజులు మారినా మరీ ఇలా దాదాపు ఒక పని మనిషిగా మగాడు చేస్తాడంటావా అన్నది మనసు. వీరిద్దరూ పోట్లాడుకుంటుంటే ఉన్నట్లుండి కరెంట్ పోయింది. అబ్బా, కరెంట్ బిల్ కట్టడం మర్చిపోయానే, వీళ్ళు ఇంకా ఆన్లైన్ క్రెడెన్షియల్స్ ఇవ్వలేదు, వెళ్ళే ఓపిక లేదు అని తల కొట్టుకుంది స్వర్ణ. నాకు ఇవ్వమ్మా, నేను కట్టేస్తాను, దగ్గరలోనే మీసేవ ఉందిగా. నా ఉద్యోగం గురించి ఆలోచించి రేపు ఉదయం చెప్పమ్మా, 6 గంటలకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆర్కే. ఏం చేద్దాం, 5వ నెలలోనే ఇంత అలసటగా ఒక్కదాన్నే పనులు చేసుకోలేకపోతున్నాను, ఇంకుండే కొద్దీ అన్ని పనులు చేసుకోవడం కష్టం, ముందు పనిలో పెట్టేసుకుందాం, తర్వాత అతని ప్రవర్తనను బట్టి ఆలోచిద్దాం అని నిర్ణయానికి వచ్చింది స్వర్ణ. మర్నాడు పొద్దున్నే 6 గంటలకే వచ్చేశాడు ఆర్కే. కాలింగ్ బెల్ కొట్టి కొట్టి ఎంతసేపటికి తలుపు తీయకపోతే అలానే మెట్ల మీద కూర్చున్నాడు. తర్వాత కాసేపటికి లేచి వచ్చి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా ఉన్నాడు అతను. కాలింగ్ బెల్ కొట్టాను, తీయకపోయేసరికి ఇలా కూర్చున్నాను అన్నాడు. సరే లోపలికి రా, ముందు నాకు కాస్త కాఫీ పెట్టి తర్వాత ఏదైనా టిఫిన్ చేసి ఉంచు, ఆకలేసేస్తుంది అని కొంచెం గట్టిగానే చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అయ్యో, మరీ మొహం మీద గట్టిగా చెప్పానా అని మనసులో అనుకొని, ఆ పర్లేదులే, మరీ ఏ పని చేతకాకపోతే మాత్రం ఈ పనికి వచ్చాడంటేనే అర్థమవుతుంది అనుకొని భుజాలు ఎగరేసుకుంటూ బాత్రూంలో దూరింది.
తను రెడీ అయి వచ్చేటప్పటికి వేడివేడిగా కాఫీ, అలానే గుమగుమలాడే నేతి ఉప్మా టేబుల్ మీద సిద్ధం చేశాడు ఆర్కే. ఉప్మానా అని మొహం నీరసంగా పెట్టింది స్వర్ణ. అయ్యో మరీ అలా డల్గా అవ్వకమ్మా, ఒక్కసారి నా చేతి ఉప్మా రుచి చూడు, ఇక జీవితంలో ఉప్మా అంటే మొహం అలా పెట్టవు, నాది గ్యారంటీ అన్నాడు గర్వంగా. సరేలే అఘోరుస్తాను అని అతని చేతికి లిస్ట్ ఇచ్చింది. కావలసిన సరుకులు కూరలు రాశాను, నువ్వు త్వరగా తెస్తే నాకు బయటకు వెళ్లే పనుంది అని చెప్పింది. అలాగేనమ్మా అని చెప్పి స్వర్ణ ఇచ్చిన లిస్టు, డబ్బులు, సంచి తీసుకుని వెళ్ళాడు. స్వర్ణ ఉప్మా ప్లేట్ ముభావంగా తీసుకుని ఫోన్ చూసుకుంటూ ఉప్మా నోట్లో పెట్టుకుంది. అబ్బా నిజంగా ఎంత బాగుంది, అలా జారిపోతుంది అనుకొని ఇష్టంగా తిన్నది. అతను బయటికి వెళ్ళడం చూసిన పక్కింటి ఆంటీ స్వర్ణ దగ్గరికి వచ్చి, ఏమిటి మగాడు ఇంటి పనికి వచ్చాడా, అయినా నువ్వైనా అలా ఎలా పనులకు పెట్టుకున్నావు, అతని గురించి వాకప్ చేసావా, ఎలాంటి వాడో ఏమో కదా అని గబగబా ప్రశ్నించింది. అవన్నీ తెలీదా ఆంటీ అన్నది తొందరపడ్డానా అన్నట్లుగా స్వర్ణ. మరి ముందు అతని ఐడి ప్రూఫ్ తీసుకుని ఉంచుకో, అతని ఇల్లు ఎక్కడో కనుక్కో, దగ్గరలో అన్నాడు కాబట్టి ఎవరికైనా తెలిసేమో అడుగు, ఎలాంటి వారు ఉన్నారో తెలుసా ఇప్పుడు మనుషుల్లో, ఇంట్లో విలువైన వస్తువులు జాగ్రత్త అని వెళ్ళిపోయింది. అద్భుతంగా అనిపించిన ఉప్మా ఇప్పుడు అరుచిగా ఉంది అతడి మీద అనుమానంతో. ఆర్కే రాగానే సరుకులు కూరగాయల లిస్ట్ చూసుకుంటూ అన్నీ కరెక్ట్గా వచ్చాయో లేదో అని చూసింది. మ్యాగీ లేదేంటి ఇందులో, నేను రాశాను కదా, అలానే కీరదోశ నేను రాయలేదు, నువ్వెందుకు తెచ్చావు గట్టిగానే అడిగింది. మ్యాగీ మంచిది కాదమ్మా, కనీసం ఈ సమయంలో అసలు తినకూడదు, నీకు అంతగా తినాలనిపిస్తే నేనే గోధుమ పిండితో నూడిల్స్లా చేసి పెడతాను, అలానే కీరదోశలో నీటి శాతం ఎక్కువ కదా, మధ్య మధ్యలో తింటుంటే మంచిదని నేనే తెచ్చాను అన్నాడు లోపల వంట మొదలు పెడుతూ. స్వర్ణ అంత గట్టిగా అడిగినా కూడా ఇతను నెమ్మదిగానే సమాధానం చెప్పాడు. తన కోసం ఆరోగ్యంగా చేసి పెడతాననడం ఇంత మంచితనం అస్సలు నచ్చలేదు తనకి. పైగా ఇంకా అనుమానం ఎక్కువైంది అతగాడి మీద. మెల్లగా 4 రోజులకి స్వర్ణ అపార్ట్మెంట్లో వాళ్లకు తెలిసింది తన ఇంట్లో ఎవరో మగవాడు పనిమనిషిగా చేరాడని. అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఏదో సినిమాల్లో కనిపించే పాలేరు, బంగ్లాల్లో వంటోడు ఇలాంటి వారు వేరు, కానీ స్వయాన కళ్ల ముందు ఇంట్లో ఒక అతని ఇలా ఇంట్లో అంట్లు తోమడం, వంట చేయడం ఇవన్నీ చూసేసరికి 4 అనుకున్నారు. ఆ రోజు స్వర్ణ తన అపార్ట్మెంట్లో ఎవరింట్లోనో ఫంక్షన్ అయితే వెళ్ళింది. అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరూ, జాగ్రత్తమ్మా ఎంత అవసరం ఉంటే ఇలా పనికి వస్తున్నాడో, ఇంట్లో విలువైన వస్తువులు బంగారం అది జాగ్రత్త అని చెప్తున్నారు. స్వర్ణ కూడా అపార్ట్మెంట్ వాచ్మెన్ని ఇంకా చుట్టుపక్కల షాపుల్లో వాకప్ చేసింది. అందరూ చెప్పింది ఒకటే, అతడి ఇక్కడికి వచ్చి 3-4 నెలలే అయింది, సరైన ఉద్యోగం ఏదీ లేదు, ఇంట్లో కూడా ఒక్కడే ఉంటాడు, కానీ కొన్ని అప్పులు కూడా ఉన్నాయట అని చెప్పారు. అక్కడికి ఎక్కువసేపు ఉండలేక ఇంటికి వచ్చేసింది. అనవసరంగా ముప్పుని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నానా, అతని అతి మంచి కూడా నమ్మబుద్ధి కావట్లేదు, మొన్న సూర్యకి ఇతని గురించి చెప్పినప్పుడు కూడా నన్ను హెచ్చరించలేదు మరి. అవునులే బార్డర్లో సైనికుడు కదా, అతడు మంచోడే, తొందరగా అనుమాన పడడు, ఏమిటిప్పుడు చేయడం అని ఆలోచిస్తూ విసుగ్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగింది. ఈ ఆలోచనలతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. మెడలో నెక్లెస్ తీసి ఏదో తనకున్న విసుగులో ఎదురుగా ఫ్రిడ్జ్లో పెట్టేసి తలుపేసేసింది. దాని గురించి మర్చిపోయి ఇక ఓపిక లేక అలానే వెళ్ళి పడుకుంది. పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టాడు ఆర్కే. విసుగ్గా తలుపు తీసి తన గదిలోకి వెళ్ళింది. రాత్రి డ్రెస్ మీదనే పడుకున్న విషయం గుర్తొచ్చి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది మెడలో నెక్లెస్ ఉండాలి కదా అని. ఇల్లంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించడం లేదు. తనేం వెతుకుతుందో సాయం చేద్దామని అడిగాడు ఆర్కే. నీకెందుకు ప్రతిదీ చెప్పాలా, అయినా నువ్వే తీసి మళ్ళీ నువ్వే నాకు సాయం చేస్తావా, నోరు జారింది. నేను తీయడం ఏమిటి, అసలు కనిపించింది ఏదో తెలిస్తే వెతుకుదామని అడిగాను అన్నాడు. నిన్నే బీరువాలోంచి తీసి మొదటిసారి పెట్టుకున్న నెక్లెస్ దాన్ని నువ్వే తీసేశావు, దొంగతనం మోపింది. నేను సాయంత్రం 6 వెళ్ళిపోతాను స్వర్ణ, నువ్వు నేను వెళ్ళిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళావు, నేను ఇవాళే రావడం మళ్ళీ, నాకెలా తెలుస్తుంది దాని గురించి అని నిజాయితీగా కాబట్టి దృఢంగా చెప్పాడు.
అతని గొంతులో ఆ పెద్దరికం, పైగా ఇన్ని రోజుల్లో మొదటిసారి తనని పేరు పెట్టి పిలవడం, ఇవన్నీ విని స్వర్ణకి ఇంకా కోపం పెరిగింది. ఇక చాలు, నువ్వు నాకే పని చేయక్కర్లేదు, వెళ్ళిపో అని ఒక్క అరుపు అరిచింది స్వర్ణ. ఆయన ఏమనుకున్నాడో ఏమో, వెళ్తూ వెళ్తూ, నిన్న పులిహోర తినాలనుందన్నావుగా, చేసి టేబుల్ మీద పెట్టాను. నిన్న టాబ్లెట్స్ ఏవో అయిపోయాయని మెసేజ్ చేసో, అవి అక్కడ టీవీ దగ్గర పెట్టాను అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వర్ణకి ఏడుపు వచ్చేసింది. భర్త తన కోసం కొన్న మొదటి అపురూప కానుక పోయిందనో, లేదంటే తనకన్నా వయసులో అంత పెద్ద అతని మీద తెలిసి తెలియకుండా నింద మోపినందుకో, లేదంటే దేవుడు ఎందుకు తనకి ఒంటరి బ్రతికిచ్చాడనో వెక్కి వెక్కి ఏడ్చింది. అలానే ఏమీ తినకుండా గతం గుర్తు చేసుకుంటూ పడుకుండిపోయింది. స్వర్ణ ఒక అనాథ. తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలీదు. అనాథాశ్రమంలో పిల్లల మధ్యన పెరిగినా ఏదో అప్పటికప్పుడు అవసరం తీర్చుకునే స్నేహితులే తప్ప తోడుగా ఉండే ఒక్క స్నేహితుడు కూడా లేరు. బంధాలు బాంధవ్యాలను సినిమాల్లో చూడడమే తప్ప తన జీవితంలో ఎప్పుడూ ఎరగలేదు. ఇక తన భర్త సూర్య, తనకు కూడా ఎవరూ లేరు. అలా అని అనాథ కాదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతే బంధువుల దగ్గర పెరిగాడు, కానీ వాళ్ళ ఆప్యాయత ప్రేమను నోచుకోలేదు. వీరిద్దరికీ ఒక ఎన్సీసీ క్యాంప్లో పరిచయం అయ్యి అక్కడి నుంచి స్నేహం ప్రేమ మొదలయ్యాయి. ఇద్దరికీ ఒకరి నుంచి ఒకరికి కావలసిన ప్రేమ అనురాగం ఏర్పడింది. పరస్పరం తోడుగా నిలవాలి అనుకున్నారు. కానీ సూర్య తనకి ప్రేమ విషయం చెప్పే ముందు, నేను ఆర్మీలో చేరాలి స్వర్ణ, నీతో జీవితాంతం తోడుగా ఉంటానని నేను ప్రమాణం చేయలేను, నా ఉద్యోగాన్ని కూడా ప్రేమించగలిగితే మనం పెళ్లి చేసుకుందాం, తర్వాత ఈ విషయంలో మనకు గొడవలు రావడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. స్వర్ణ కూడా సంతోషంగా ఒప్పుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు పిల్లలు వద్దనుకొని 7 ఏళ్ల తర్వాత ప్లాన్ చేసుకున్నారు. శుభవార్త తెలిసినప్పుడు సూర్య కూడా తనతో ఉండడం స్వర్ణకి ఎక్కువ సంతోషాన్ని, శుభసూచకాన్ని ఇచ్చింది. కానీ ఎక్కువ రోజులు లేకుండానే సూర్య ఈ పట్టణంలో ఒక ఫ్లాట్ కొని స్వర్ణకు జాగ్రత్తలు చెప్పి ప్రసవం సమయానికి వచ్చేస్తానని వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాతే తనకి విషయం తెలిసింది, ఈసారి తన పోస్టింగ్ కాశ్మీర్లో అని. అప్పటిదాకా మరీ తరచూ కాకపోయినా 4 రోజులకొకసారి మాట్లాడుకునేవారు. కానీ కాశ్మీర్ వెళ్ళినప్పటి నుండి అక్కడ టైట్ సెక్యూరిటీ, పెరిగిన బాధ్యత, మరీ ముఖ్యంగా అక్కడ మంచులో సిగ్నల్స్ ఉండని కారణంగా నెలలో 2 సార్లు ఫోన్ చేస్తున్నాడు సూర్య. స్వర్ణ మొదటి నుంచి ధైర్యవంతురాలే. కానీ ఈ ప్రెగ్నెన్సీ గురించి తెలిసినప్పటి నుంచి తెలియని భయం వెంటాడుతుంది. దాన్ని భయం అనే కంటే బిడ్డకి ఏమీ కాకూడదనే అతి జాగ్రత్త ఏమో. తమ ఒంటరితనాన్ని చేరిపేస్తూ తమ ప్రేమకు ప్రతిరూపంగా ఒక ప్రాణం భూమి మీదకు వస్తుందంటే ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే తపన తనలో ఎక్కువైంది. ఉన్న పళ్ళంగా ఫోన్ మోగేసరికి ఉలిక్కి పడి లేచింది స్వర్ణ. పొద్దున్నుంచి ఏమీ తినలేదు, పైగా ఏడ్చి ఏడ్చి పడుకుందేమో, నీరసంగా ఉంది తనకి. టైం చూసింది, 6:00. అమ్మో అనుకొని లేచి మోగుతున్న ఫోన్ చూసింది. చటుక్కున ఫోన్ ఎత్తి, సూర్య ఎలా ఉన్నావు, ఏడుపు ఆపుకుంటూ అడిగింది. స్వర్ణ నీరసంగా ఉన్నావు, ఏమీ తినలేదా అడిగాడు సూర్య. సూర్య మరి నువ్వు ప్రేమతో కొనిచ్చిన నెక్లెస్ పోయింది సూర్య, కాదు పని చేయడానికి వచ్చిన అతను కొట్టేశాడు, నాకేం అర్థం కావట్లేదు, ఇలా పిచ్చిగా ఒక అతన్ని ఎలా ఇంట్లోకి రానిచ్చానో ఏమో, సారీ సూర్య అని ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది. స్వర్ణ ముందు నెమ్మదించు, కాస్త మంచినీళ్ళు తాగు అని చెప్పి ఓదార్చాడు. స్వర్ణ నెక్లెస్ ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది, నువ్వే అంటున్నావు కదా ఫంక్షన్ నుంచి విసుగ్గా వచ్చానని, ఎక్కడో పెట్టుంటావు. రవికాంత్ గారు చాలా మంచివారు స్వర్ణ అన్నాడు. ఆర్కే పేరు అదా, నీకెలా తెలుసు అతని గురించి ఆశ్చర్యంగా అడిగింది. నిన్నిలా వదిలేసి ఏమీ పట్టించుకోకుండా వచ్చేసాను అనుకుంటున్నావా, నువ్వు అతని గురించి చెప్పినప్పుడే ఊర్లో నాకు తెలిసిన కానిస్టేబుల్ ఫ్రెండ్ ద్వారా వాకప్ చేయించాను, అప్పుడే తెలిసింది అతని గురించి. ఆయన కొడుకు కూడా ఆర్మీలోనే అట, ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇది తెలిసిన తర్వాతే నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నాను, లేదంటే నేనే నిన్ను హెచ్చరించేవాణ్ణి కదా ఆగాడు. మరి నెక్లెస్ అడిగింది స్వర్ణ. ఫ్రిడ్జ్లో చూసావా అన్నాడు. వేళా కోడమా సూర్య, ఫ్రిడ్జ్లో ఎవరైనా పెడతారా కోప్పడింది. అబ్బా మర్చిపోయావా, పెళ్ళైన కొత్తలో ఉంగరాలు ఇలానే పెట్టేశావు, తర్వాత నేను తీసిచ్చాను, నీకున్న దురలవాటు ఇదే కదా,
ఎవరూ ఊహించని ప్లేస్లో పెడతావు. మంచిదే, కానీ నువ్వే మర్చిపోతావు అని సుత్తిమెత్తగా మందలించాడు. స్వర్ణ వెంటనే ఫ్రిడ్జ్లో చూసి, తప్పు చేశాను సూర్య అన్నది మళ్ళీ ఏడుస్తూ. ముందు ఏడు పాపు, ఏదైనా తిను, తర్వాత ఆయనకి సారీ చెప్పు. ఇక నేను ఉంటాను. సారీ, నేను పక్కన లేకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు నువ్వు. ఈసారి ఫోన్ చేసినప్పుడు నేను ఎప్పుడొస్తానో డేట్ చెప్తాను, సరేనా అన్నాడు సూర్య. జాగ్రత్త సూర్య అని ఫోన్ పెట్టేసి నెక్లెస్ లాకర్లో పెట్టి గబగబా వంటింట్లోకి వెళ్ళి పులిహోర తినేసింది. తినిన కాసేపు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆర్కేకి సారీ చెప్పాలనుకొని హాయ్ అని మెసేజ్ పెట్టి వదిలేసింది. ఎందుకో అప్పటి నుంచే సన్నగా కడుపులో నొప్పి మొదలైంది తనకి. అనుమానం వచ్చినా ఇప్పటిదాకా ఆకలితో పడుకుంది కదా, అందుకని ఏమోలే అని కొట్టిపారేసింది. మధ్య మధ్యలో నొప్పి వస్తూనే ఉంది. రాత్రి 11 అవుతుంటే పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. ఎవరినైనా పిలుద్దామన్నా కూడా ఎవరి నంబర్ తెలీదు. ఇంతలో ఆర్కే ఫోన్ చేశాడు స్వర్ణకి. ఏమైంది తల్లి, ఇంత రాత్రిపూట మెసేజ్, ఏమైనా కావాలా అని అడిగాడు. స్వర్ణ గద్గద స్వరంతో, కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, హాస్పిటల్కి వస్తారా అని అడిగింది. అయ్యో కొంచెం ఓర్చుకో, వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి వెంటనే ఆటో తీసుకుని స్వర్ణ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. ఆటోలో ఉన్నప్పుడు స్వర్ణ ఆర్కే చేయి పట్టుకొని, నా బిడ్డకేం కాదు కదా, మా ఇద్దరికి తోడుగా నిలిచే ఒకే ఒక్క బంధం ఈ బిడ్డ, నాకు భయంగా ఉంది అని ఏడ్చింది. స్వర్ణ, ఏం కాదు, భగవంతుణ్ణి తలుచుకో, సూర్య ఎందరినో కాపాడుతున్నాడు, అలాంటిది దేవుడు తన బిడ్డను దూరం చేయడు, కంగారు పడకు అని ధైర్యం చెప్పాడు. తన గార్డియన్ మీరేనా అడిగింది డాక్టర్. అవునండి, బిడ్డ కిందకి జారింది, అందుకే ఈ నొప్పి, టైంకి తీసుకుని వచ్చారు, గర్భసంచికి కుట్లు వేయాలి, అప్పుడు పరిస్థితి కుదుట పడుతుంది, కానీ ప్రసవం అయ్యేదాకా పూర్తి బెడ్ రెస్ట్లో ఉండాలి వివరించింది డాక్టర్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి డాక్టర్, తర్వాత తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని సంతకం పెట్టాడు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆర్కే, నా ప్రవర్తనకి, నేను మాట్లాడిన మాటలకి ఐఎమ్ వెరీ సారీ, మీ గురించి తెలుసుకోకుండా అన్నది స్వర్ణ. పర్లేదు తల్లి, ఒంటరిగా ఉన్న ఏ ఆడపిల్ల అయినా ఇలానే ఉండాలి, అర్థం చేసుకోగలను అన్నాడు. ఇవాళ్ళ నుంచి నాకు తోడుగా ఇక్కడే ఉంటారా, సూర్య తొందరలోనే వచ్చేస్తాడు, కనీసం అప్పటిదాకా అయినా అని అడిగింది. సరేనమ్మా అన్నాడు పాలిస్తూ. సూర్య చెప్పాడు మీ అబ్బాయి కూడా ఆర్మీలో చేస్తారట కదా, పాలు తాగుతూ అడిగింది. చేసేవాడు, ఇప్పుడు లేడు అన్నాడు నిర్లిప్తంగా. అయ్యో సారీ, సూర్య కూడా నాకు చెప్పలేదు. పర్లేదమ్మా, బహుశా తన గురించి నువ్వు భయపడతావని దాచుంటాడు, నా కొడుకు గురించి. నాకు తెలుసు వీరి మనస్తత్వాలు, శత్రువుల దగ్గర ఎంత కఠినంగా ఉంటారో ప్రేమించేవారి దగ్గర అంత సున్నితంగా ఉంటారు అని నవ్వాడు. స్వర్ణ కూడా నవ్వు జోడించింది. ఆ రోజు నుంచి స్వర్ణ ఆర్కే మధ్య ఒక తండ్రి కూతురు బంధం ఏర్పడింది. ఆర్కే స్వర్ణతో తన ఉద్యోగ విషయాలు, పసిపిల్లలున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తన భార్య బ్రతికున్నప్పుడు ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవారు ఇలాంటి కబుర్లు చెప్తూ ఇంట్లో పనంతా చేసేవాడు. స్వర్ణకు కూడా టైంపాస్ అవ్వాలని బాల్కనీలో మొక్కలు ఏర్పాటు చేసి కొత్త వ్యాపకం పరిచయం చేశాడు. జలుబు దగ్గుకి కషాయం, స్వర్ణకు ఎప్పుడైనా పొట్ట ఉబ్బరంగా పట్టేసినట్లు అనిపిస్తే పేరు నెయ్యి రాయడం, పాదాల వాపుకు క్యాబేజీ ఆకులు కట్టడం, ఇలాంటి ఇంటి చిట్కాలు ఎన్నో చేసేవాడు స్వర్ణకి. నాకు అమ్ముండుంటే ఇవన్నీ చేసేది కదా ఆర్కే అనేది స్వర్ణ. ఇప్పుడు రాబోయే బిడ్డకు ఎన్నో చిట్కాలు చేయాలమ్మగా, మరి నేర్చుకో నా దగ్గర అని నవ్వేవాడు. జాగ్రత్తగా స్వర్ణని స్కాన్కి తీసుకువెళ్ళి తీసుకొచ్చేవాడు. ఆర్కేని చూస్తే స్వర్ణకి తన పుట్టిల్లు చూసినట్లు అనిపించేది. అడిగి మరీ వండి కొసరు కొసరు తినిపించే అమ్మ, కాలు బయట పెట్టినప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకునే నాన్న, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ మందులు వేయించే తోబుట్టువు, ప్రాపంచిక విషయాలు చర్చించే మిత్రుడు, ఇలా అందరినీ గుర్తు చేశారు అని సంతోషించింది స్వర్ణ. ఆ రోజు స్వర్ణ మొక్కలకు నీళ్లు పోస్తూ చాలా సంతోషంగా చెప్తుంది, ఇవాళ సూర్య ఫోన్ చేస్తాడు ఆర్కే, ఎప్పుడొస్తారో డేట్ కూడా చెప్తా అన్నాడు
అన్నది సంతోషంగా. ఇంతలో ఎవరో కళ్ళు మూసేసరికి సూర్య అని అరిచింది. ఏమైందా అని భయపడి వచ్చిన ఆర్కేకి స్వర్ణని హత్తుకున్న సూర్య కనిపించాడు. ఎదురుగా ఉన్న ఆర్కేని చూసి, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, స్వర్ణని కూతురులా చూసుకున్నారు అని చేతులు పట్టుకున్నాడు. నేను పని మాత్రమే చేశానయ్యా, ఇంకేం లేదు అన్నాడు. సరే మరి స్వర్ణ, ఇవాళ సోల్జర్ గారికి నా చేతి రుచి చూపించి ఇక పూర్తిగా సెలవు తీసుకుంటాను పనిలో నుంచి అన్నాడు ఆర్కే. స్వర్ణ దిగులు స్వరంతో, అదేంటి ఆర్కే, వేరే ఉద్యోగంలో చేరుతున్నావా? కనీసం డెలివరీ దాకా అన్న ఉండొచ్చు కదా అడిగింది. అవును సార్ అన్నాడు సూర్య. ఆర్కే స్వర్ణను సోఫాలో కూర్చోబెడుతూ, చూడు తల్లి, నాకు వేరే ఉద్యోగం ఏమీ లేదు. ఇలా సైనికులు మన ప్రాణాలకు కాపలా కాస్తుంటే వారి కుటుంబాల్లో వారి లేని లోటు ఎవరు తీరుస్తారబ్బా అని అనుకునేవాణ్ణి. కానీ నీ దగ్గరికి వచ్చాక నాకు అర్థమైంది, ఇప్పుడు నేను ఒంటరి, ఆ లోటు నేనే ఎందుకు తీర్చకూడదు అని. నా భార్య నా కొడుకు చదువుకునే రోజుల్లోనే పోయింది, అప్పటి నుంచి నాకు వాడు, వాడికి నేను అంతే. వాడు సైన్యంలో చేరిన తర్వాత కూడా నేను ఒంటరిగా ఉన్నా, వాడు వీరమరణం పొందిన తర్వాత కూడా నేను ఒంటరిగానే ఉంటున్నా. కానీ ఆ ఒంటరితనానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు నా కోసం ఒకరున్నారు అనే భరోసా, ఇప్పుడు ఒక్కడనే అన్న బాధ. ఇలా ఒంటరిగా ఉన్న సైనిక కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారందరికీ ఊరటనివ్వాలి, చేయూతనివ్వాలి. అలా చేయాలంటే నేను ఇక్కడి నుంచి కదలాలి కదా తల్లి అన్నాడు ఆర్కే. సూర్య కొంచెం ఉద్వేగానికి లోనయ్యి అమాంతం వచ్చి కౌగిలించుకున్నాడు ఆర్కేని. ఆర్కే తన వెన్ను నిమురుతూ, మీకోసం ఏదైనా చేయాలి సోల్జర్ అన్నాడు. అలాంటి నా లక్ష్య సాధనలో మొదటి పేజీ ఈ బుజ్జాయిని జాగ్రత్తగా చూసుకోవడం. ఇలా ఎందరో సైనికులు ఎన్నో పేజీలు పూర్తి చేయాలి అన్నాడు స్వర్ణ తలలు నిమురుతూ. సైనికుడు వీరమరణం పొందిన తర్వాత వారి కుటుంబానికి చాలా గౌరవం వస్తుంది. బయట ఎక్కడ కనపడినా నాకు సలాం చేస్తారు, కానీ నేను రాత్రికి ఇంటికే కదా రావాలి. అదే నాలుగు గోడల మధ్య లేని కుటుంబ సభ్యుల జ్ఞాపకాలతో గడపాలి. ఆ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా ఇలాంటి స్వాంతన వారి కుటుంబాలకు ఇవ్వాలనే నా తాపత్రయం అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. స్వర్ణ కూడా, మీ మంచి మనసు, మీరిచ్చే ధైర్యం వెలకట్టలే మార్కే. నా బిడ్డ నుంచి మీరు శ్రీకారం చుట్టడం మా అదృష్టం. వెళ్ళండి, ఎన్నో కళ్ళు మీకోసం ఎదురుచూస్తున్నాయి అని కన్నీళ్లు తుడుచుకుంటూ వీడ్కోలు పలికింది. ఇదండి స్వర్ణ కవచం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.